కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం దారుణమని ఏ ప్రకటనపై రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు స్పష్టమైన వైఖరి తెలపాలని భారత ప్రజాతంత్ర యోజన సమాఖ్య నగర అధ్యక్షులు కార్యదర్శులు షాకీర్ డిఎం ఓబిలేసు డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీన కడప ఉక్కు ఆంధ్రుల హక్కు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. నగరంలోని పాత బస్టాండ్ డివైఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కుపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విభజన చట్టంలో స్పష్టంగా రాష్ట్రానికి కడప ఉక్కును చట్టబద్ధంగా కేటాయించినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రకటన పాజిబిలిటీ లేదు ఈ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి అని చెప్పి ప్రకటించమంటే ఇది అత్యంత దుర్మార్గకరం. ఇక్కడ ఓట్లు సీట్ల రాజకీయాల ప్రాతిపదికనే ఇవాళ కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష అధికార పార్టీ ఎంపీలు చూస్తూ గుడ్లు అప్పగిస్తున్నారు తప్ప కనీస స్పందన కూడా చేసినటువంటి దాఖలా లేవు. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఏకమంబడిగా రాజీనామా చేయాలని కడప ఉక్కు కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాలని చెప్పి భారత ప్రజాతంత్ర యోజన సమైక డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ఈ ప్రాంతంలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే వరకు మా పోరాటం ఆగదు. ఈ కడప ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి ఆనాడు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి పోరాటం చేశారో మరోసారి కడప ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ఈ రాష్ట్ర సదస్సు కేంద్ర బిందువు కాబోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీ దానికి తొత్తుగా వెలుస్తున్నటువంటి వైసీపీ టీడీపీ జనసేనకు సంబంధించిన అందరూ కూడా ఈ ఉద్యమంలోకి రావాలని చెప్పి రాణి పక్షంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కోరి కట్టడానికి మేము సంసిద్ధం అవుతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారి శంకుస్థాపన రాయేసి రాయలసీమ ప్రజల్ని కడప ప్రజలకు సమాధానాలుగా ఎక్కిరిస్తా ఉన్నాయి. మాకు సమాధానాలు కాదు కావాల్సింది ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కావాలా. దానికోసం సమస్యలమైనటువంటి పోరాటానికి భారత ప్రయత్నం యువజన సమైక్య ముందుకు వస్తా ఉంది. అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.